కడుపు నొప్పైనా భరించవచ్చుగాని మురుగు కంపును భరించలేం కడుపులో దేవేస్తున్నా సరే జనం భరించాల్సిందేనంటోంది వైకాపా సర్కార్ మురుగునీటి పారుదల వ్యవస్థను ప్రజలకు అవస్థగా మిగిల్చింది గత ప్రభుత్వం ప్రారంభించిన మురుగునీటి శుద్ది ప్లాంట్ల పనుల్ని అటకెక్కించింది కొత్తగా శంకుస్థాపన చేసిన ప్లాంట్లను శిలా పలకాలకే పరిమితం చేసింది ప్రజల్ని కంపు కాలుష్యానికి వదిలేసి ప్రజారోగ్యంతో చెలగాటమాడుతోంది అనంతపురం జిల్లా గుంతకల్లులో మురుగునీటి శుద్ది ప్లాంట్ నిర్మాణానికి రెండు వేల ఇరవై ఒకటిలో వేసిన శిలాఫలకం రెండేళ్లుగా అక్కడ అదో అనాథలా మిగిలిపోయింది ఇరవై ఏడు కోట్ల రూపాయలతో ప్లాంట్ నిర్మిస్తామని ఊదరగొట్టారు నాలుగు గోనెలు తెప్పించి అక్కడ పడేయడం తప్ప రూపాయి పని కూడా చేయలేదు ఆ శిలాఫలకం వెక్కిరిస్తుందనుకున్నారేమో గాని దానిపై శిలాక్షరాలు వేయించుకున్న వైకాపా ఎంపీ గాని ఎమ్మెల్యే గానీ ఆ వైపే వెళ్లడం లేదు లక్షా ఎనభై వేల మంది జనాభా ఉండే గుంతకలులోని ఇళ్ళూ లాడ్జీలు రైల్వే క్వార్టర్స్ నుంచి వచ్చే మురుగంతా పట్టణ శివారులోని వర్షపు కుంటలోకి చేరుతోంది అది కూడా నిండి ఇలా రోడ్లను ముంచెత్తుతోంది భూగర్భ జలాలు పాడై బోర్లలోనూ మురుగునీరు వస్తోందని సమీప కాలనీల వాసులు వాపోతున్నారు నీళ్లు పంట వేస్తామంటే దాన్ని పట్టించుకోలేదు ఇంతవరకు ఎవరు నీళ్లు పోవడం లేదు సార్ మాకు జీవాలు జీవాలు మేము పారాడాలంటే చాలా ఇబ్బంది అయింది మాకు నీళ్లు నిలబడతాయి నిలబడుతాయి మొత్తానికి ఇక్కడ వస్తున్నాయి కానీ శుద్ధి చేస్తారు భూమి పూజ చేశారు ఇక్కడ కానీ ఎవరు పట్టించుకోలేదు విధంగా అయితే హుషాన్ సాగర్ ఉందో ఉంటకాల్ పట్టణానికి ఇది కూడా ఒక హుషన్ సాగర్ లాగా అయిపోయింది టౌన్ లో ఉన్నటువంటి మురికి నీరు అందరూ మురికి మొత్తం కూడా ఇక్కడికే రావడం జరుగుతుంది కొన్ని మున్సిపాలిటీ ట్రాక్టర్లు కూడా ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ చెత్త వేయడం జరుగుతున్నది సెప్టిక్ ట్యాంక్ సంబంధించినటువంటి కరెక్ట్ మోరిలోనే లోనే మధ్యలో ఇక్కడ వదిలేసేసి వెళ్ళిపోవడంతో చాలా దుర్గంధమైన వాసన వస్తున్నది ఇవి సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి బాబా హయాంలో ఏర్పాటు చేసిన మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఇక్కడ శుద్ధి చేసే జలాల్ని ఉద్యానవనాలు మొక్కలు పెంచటానికి వినియోగించేవారు వీటి నిర్వహణకు ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో అవన్నీ మూలనపడ్డాయి క్రమంగా శిథిలమవుతున్నాయి ఫలితంగా పుట్టపర్తి నుంచి వచ్చే మురుగునీరు నేరుగా బుక్కపట్నం చెరువులోకి వెళుతోంది దానిపై ఆధారపడిన రెండొందల యాభై మంది మత్స్యకారులు తమ జీవనోపాధికి ముప్పుగా మారిందని వాపోతున్నారు బాపట్ల జిల్లా రేపల్లెలోని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇది ఇక్కడేదో పనులు స్పీడ్ గా జరుగుతున్నాయని భ్రమపడకండి రేపల్లెకు మొత్తం మూడు ప్లాంట్లు మంజూరు చేశారు అందులో మీరు చూస్తోంది మొదటిది అది కూడా టిట్కో నివాసాల కోసం కడుతున్నారు ఇప్పటి వరకు సగం పనులే పూర్తయ్యాయి నిధులు లేక మిగతా రెండు ప్లాంట్ల పనులే ప్రారంభించలేదు ఎస్టిపి కర్మాగారాలు రేపల్లె పట్టణానికి కూడా ఆల్రెడీ మూడు శాంక్షన్ అయినాయి అన్నారు అట్లా ఒకటే టిట్కో ఇళ్ళ ఏర్పాటు జరుగుతుంది అదే విధంగా ఇంకా రెండుంటే అవి టెండర్ లో పిలిచిన దాఖలు కూడా ఎక్కడ కనిపించట్లా ఎక్కడైతే పుణ్యంగా ఉన్నాయో ఎక్కడైతే నత్తనాడుగు నడుస్తున్నాయో వీటికి నిధులు కేటాయించి బిల్లులు ఇచ్చి కాంట్రాక్టర్ల ద్వారా త్వరగతిన పూర్తి చేస్తే మన్యం జిల్లాలోని పార్వతీపురం సాలూరు పాలకొండ పట్టణాల్లోనూ మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది పార్వతీపురంలో నాలుగు కేంద్రాలు సాలూరు పాలకొండలో ఒక్కొక్కటి చొప్పున ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించాలని ప్రతిపాదించారు సర్వే చేశారు స్థలాలు గుర్తించారు వీటికి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు మంజూరైనట్లు అధికారులు తెలిపారు కాని పనులే ప్రారంభం కాలేదు ప్రక్రియ అంతా ప్రతిపాదనలకే పరిమితమైంది పార్వతీపురంలో మురుగునీరు రాళ్లగెడ్డలో సాలూరు మురుగునీరు వేగవతి నదిలో కలుస్తోంది ప్రత్యక్షంగా పరోక్షంగా జనారోగ్యానికి ముప్పువాటిల్లుతోంది మళ్ళీ అదే నీరు మళ్ళీ వెళ్ళి లోకెళ్ళి పెళ్ళరావకుండా మళ్ళీ వాటర్ లోక వస్తానే కుళాయిలోకి కుళాయిలోకే వస్తానే కానీ శుభ్రతం లేదా నీళ్ళు శుభ్రతం లేక ఆరోగ్యం బాగోలేపండి మురుగునీటి శుద్ధిపై చిత్తశుద్ధి లేని వైకాపా ప్రభుత్వం కేంద్రం నిధులిచ్చిన నిర్లక్ష్యం వహిస్తోంది గుంటూరులో తెలుగుదేశం హయాంలో ప్రారంభమైన భూగర్భ మురుగునీటి వ్యవస్థ పనుల్ని కొలిక్కి తేలేకపోయింది వెయ్యి ఎనబై మూడు కిలోమీటర్ల పొడవున మురుగునీటి కాలువలు ఏర్పాటు చేసి ఎస్డీపీల ద్వారా శుద్ది చేయాలన్న ప్రణాళికల్లో గత ప్రభుత్వ హయాంలోనే యాబై శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి వైకాపా అధికారంలోకి వచ్చాక నిధులు ఆపేసింది అసంపూర్తి పనులతో ప్రజలు నిలదీస్తున్నారని గుంటూరు నగర పరిధిలోని వైకాపా ఎమ్మెల్యేలు సీఎం జగన్ కు మొరపెట్టుకున్నా పని కాలేదు పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు నిధులిస్తామని మాటిచ్చిన జగన్ ఉత్తచేతులే చూపించారు రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో రోజు పదిహేను వందల మూడు మిలియన్ లీటర్ల మురుగునీరు బయటకు వస్తోంది నలభై ఎనిమిది కేంద్రాల ద్వారా ఆరు వందల పదిహేను మిలియన్ లీటర్ల మురుగునీరు శుద్ది చేస్తున్నారు మరో యాభై ఎనిమిది ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయి ఇందులో అధిక శాతం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభించినవే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ పథకంలో ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయల అంచనాలతో గత ప్రభుత్వం పనులు ప్రారంభించింది వైకపా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వకుండా వాటిని అసంపూర్ణంగా మిగిల్చింది అనేక చోట్ల పట్టణ స్థానిక సంస్థల వాటా ఊసేలేదు పట్టణ జనాభా పెరుగుతున్న వేళ కొన్నిచోట్ల మురుగునీటి శుద్ది ప్లాంట్ల ఏర్పాటు అనివార్యమవుతున్నా వైకాపా సర్కార్ మేల్కోవడం లేదు చిత్తూరు జిల్లా కేంద్రంలో మురుగునీరు శుద్ది చేసే వ్యవస్థ లేదు వీధుల్లో నుంచి వచ్చే నీరంతా నీవా నదిలో కలుస్తోంది అనంతపురం నగర పరిధిలో ఇరవై ఒక్క కోట్ల రూపాయల అమృత్ పథకం నిధులతో మురుగునీరు చెత్త శుద్ది ప్లాంట్కు డిజైన్లు ఖరారైన పనులు మొదలు పెట్టలేదు ఫలితంగా లక్షల లీటర్ల మురుగునీరు నేరుగా నదుల్లో సముద్రంలో కలిసి పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది జాతీయ హరిత ట్రైబ్యునల్ పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసినా జగన్ సర్కార్ దులిపేసుకుని పోతోందే తప్ప దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదు